వెల్కమ్ టు మై షాప్ శ్రీలతా కలెక్షన్స్. 3-4 డేస్ నుండి చాలా బిజీగా ఉన్నాను, అందువల్ల వీడియోస్ ఏం చేయలేకపోయాను. కలెక్షన్స్ ఏం చాలా ఉన్నాయి, కలెక్షన్స్ చూపించేటివి కానీ చూపించలేకపోతున్నా బిజీ వల్ల. ఈరోజు ఒక ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది టిష్యూ బనారస్. టిష్యూ బనారస్ అనగానే మనకి ఈ శారీ చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే చాలా హార్డ్గా ఉంటుందేమో అనిపిస్తుంది, కాకపోతే హార్డ్గా ఏముండదు, చాలా స్మూత్ క్లాత్ ఇది. మొత్తము టిష్యూ వచ్చేసి మనకి కలర్ మొత్తం డార్క్నెస్ అవ్వించదు. మొత్తం శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్తోని, శారీ ప్యారెట్ గ్రీన్ కాకుంటే టిష్యూ మొత్తం ఉండడం వల్ల ప్యారెట్ గ్రీన్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ కావడం లేదు. గోల్డ్తోని, గోల్డ్ ఎక్కువ మనకు బయటికి అపీరియన్స్ వస్తుంది. దానికి పళ్ళు వచ్చేసి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఇది మనకు శారీ కాంబినేషన్, ఇది వస్తుంది మనం కట్టుకోవడంలో. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇదేమో మనకు శారీ వస్తుంది. ఇలా ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయి, ఇందులో చూపిస్తున్నా. ఇది కృష్ణ గ్రీన్, ఆల్మోస్ట్ దీనికి కూడా పింక్ బ్లౌజ్ వచ్చేసింది. శారీ మాత్రం అసలు ఎంత మెత్తగా ఉందంటే చాలా మెత్తగా ఉందండి, మనకు ర్యాష్నెస్ అసలు లేదు ఇది శారీ. శారీ లుకింగ్ ఎట్లుంటుందంటే మనకు చూడడంలో చాలా ర్యాష్గా ఉంటుందేమో అనిపిస్తుంది, కాకపోతే అలా ఏముండదు. ఇది కాంబినేషన్ వచ్చేసి కృష్ణ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది. ఇది గ్రీన్ శారీ అండి, గ్రీన్ కూడా పింక్ వచ్చేసింది. ఆల్మోస్ట్ దాదాపు 1-2 తప్ప అన్నీ పింక్ బ్లౌజ్లే వచ్చాయి ఇందులో. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి, చూడడానికి మాత్రం శారీ మనకు ర్యాష్గా ఉన్నట్టు అవుపిస్తుంది. కాకుంటే మాత్రం శారీ మాత్రం చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. గ్రైండ్నెస్ మనకు లైట్ల వెలుతురు కానీ, నైట్ ఫంక్షన్స్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ చాలా లుకింగ్ వస్తుంది. మొత్తం లోటస్ ఫ్లవర్స్తోని శారీ డిజైన్ చేశారు, శారీ బార్డర్ కూడా వచ్చేసి లోటస్ ఫ్లవర్సే ఉన్నాయి. దీనికొక్కటి మాత్రం నేను చెప్పాను కదా ఇందాక, ఒకటి మాత్రము డిఫరెంట్ వచ్చింది బ్లౌజ్ అని చెప్పేసి, ఎందుకంటే ఇది పింక్ కాబట్టి దీనికి పింక్ కాంబినేషన్ సెట్ కాదు కదా, అందుకనే లైట్ లక్స్ గ్రీన్ అంటాం కదా, ఆ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందండి. 4-5 కలర్స్ ఏమో ఉన్నాయండి ఇందులో, ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో. శారీ కూడా చాలా బాగుంది, మనకు మనం సమ్మర్ కట్టుకున్నా కూడా మనకు కన్వీనియంట్గా ఉంటుంది. క్రీమ్ అండ్ పింక్ అండి, చాలా బాగుంది కాంబినేషన్. మనకు శారీ లుకింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ టిష్యూ రాకుంటే ఇది నేవీ బ్లూ కలర్, ఈ టిష్యూ రాకపోతే మాత్రము నేవీ బ్లూ అనేది చాలా డార్క్గా అనిపిస్తుంది. ఈ టిష్యూ వచ్చింది కాబట్టి ఆ నేవీ బ్లూ అనేది మనకు కొంచెం డల్ అయిపోతుంది, కానీ కట్టుకోవడంలో లుకింగ్ వస్తుందండి. శారీ పింక్ బ్లౌజ్ అండి, ఇది చాలా బాగుంది. శారీ కూడా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నిటికీ పింక్ బ్లౌజ్ వచ్చింది ఒక్క శారీకి తప్ప. ర్యాష్నెస్ చూడడానికే ర్యాష్నెస్ ఉంది, ర్యాష్నెస్ అయితే ఏమీ లేదు. ఇంకొక మోడల్ ఇదేంటంటే, మనకు బనారస్ మొన్న 3-4 డేస్ బ్యాక్ ఒక వీడియో చూపించాను, ఆ వీడియోలో మీకు బనారస్ బూటా చూపించాను, ఏది మీనా బూటా అని చెప్పి చూపించాను. సేమ్ అదే కాంబినేషన్లో వస్తుంది కానీ అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఇది కొంచెం క్లాత్ దానికన్నా డల్గా ఉంటుంది. డల్ అంటే ర్యాష్నెస్ ఏం రాదు, చాలా మెత్తగా వస్తుంది శారీ, దానికన్నా కొంచెం తక్కువ కాస్ట్. అంటే రిచ్ పళ్ళు వస్తుందండి ఇది కూడా, ఇది కూడా మీనా బూటా శారీ, రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా గోల్డ్ అండ్ మీనా బూటాతోని మొత్తము మనకు డిజైన్ చేశారు. శారీ కూడా మొత్తం మీనా బూటా గోల్డ్తోనే వచ్చింది, కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. ఇందులో ఒక 10 కలర్స్ ఉన్నాయి, నేను 10 కలర్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. శారీ వచ్చేసి మాత్రం చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్, చూడడానికి కూడా చాలా గ్రాండ్గా పట్టు శారీ లుకింగ్లో ఉంది. మనకు దీని స్పెషల్ ఏంటంటే, మనకు ఈ బార్డర్ చూడండి, బార్డర్ కూడా 2 కలర్స్ మిక్సింగ్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బార్డర్ చూడడానికి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్క శారీకి బార్డర్ ఎలా అంటే ఒకటే కలర్తో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ శారీ మాత్రం, ఈ బార్డర్ మాత్రం 2 కలర్స్ మిక్స్ అయ్యి మనకు ఉన్నట్టుగా
అనిపిస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ ప్రతిదీ మీనా బూట గోల్డ్ జరీతో అందులో చాలా బాగా అట్రాక్టివ్ కలర్స్ ఇచ్చాడు. ఏంటంటే మనకు గోల్డ్ను మీనా బూట కావడం వల్ల ఏంటంటే కలర్స్ అన్నీ అపీరియన్స్ చాలా బాగున్నాయి. డార్క్ కలర్స్ పట్టు కాంబినేషన్లో ఉన్న కలర్స్ ఉన్నాయి ఇందులో. సేమ్ మనం పట్టు శారీలో కలర్స్ అయితే ఎలా ఉంటాయో డార్క్గా అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి శారీస్, ఎక్సలెంట్గా ఉందండి. కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందంటే మనకు చాలా మెత్తగా, ఎంత మెత్తగా అంటే అసలు శారీ మొత్తం ఇలా దగ్గరికి బట్టి ఇలా ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఇంత ర్యాష్గా దీన్ని ఇట్లా అన్నా కూడా మనకు శారీ కొంచెం కూడా ర్యాషెస్ కానీ ఏం కానీ రావట్లేదు. ఎందుకంటే శారీ మనకు ఫ్యాబ్రిక్ మంచిది, అందుకనే అలా ఏం రావడం లేదు. ఇట్లా మనం స్టిఫ్ శారీ ర్యాష్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే శారీకి మొత్తం ఇట్లా ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి కదా, అలా ఏం రాకుండా చాలా బాగుంది. శారీ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది ఇంకొక ప్యాటర్న్. యాక్చువల్లీ ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చినాయి కానీ నాకు బిజీ ఉండడం వల్ల శారీస్ అన్నీ ఇందులో పోయాయి. సారీ ఫ్రెండ్స్, ఇది మొత్తం కలర్స్ పెట్టలేకపోయాను మీకు. చాలా బాగున్నాయి చూడండి. శారీ మొత్తం ఎలా అంటే మనకు పట్టు శారీ వస్తుంది కదా, పట్టు శారీ లాగా మనకు బార్డర్ వచ్చింది. మొత్తము హంసలతోని డిజైన్ వచ్చింది. దీని స్పెషల్ ఏంటంటే పళ్ళు మెరూన్ వచ్చింది. సేమ్ పళ్ళు లాగానే మనకు ఫ్రిల్స్లో ఎట్లా అంటే డిఫరెంట్గా లంగావోని ప్యాటర్న్ లాగా ఫ్రిల్స్ మనకు ఇలా మొత్తము మెరూన్తోని ఇలా డిజైన్ చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్. ఇది ఫ్రిల్స్ వస్తుంది. ఇది శారీ మనకు యాక్చువల్లీ. ఇగో ఇది సేమ్ మనకు ఫ్రిల్స్లో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్తోని మనకు బ్లౌజ్ కాంబినేషన్ ఇచ్చాడు. బ్లౌజ్, ఫ్రిల్స్, పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్. ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చినాయండి కానీ దాదాపు వెళ్ళిపోయాయి కలర్స్. ఇది కూడా బ్లూకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. ఇది రెడ్కు మనకి ఏమవుతుందంటే నేవీ బ్లూ ఇస్తారండి. అలా కాకుండా దీనికి ఏంటంటే రెడ్కి డార్క్ మెరూన్ కాంబినేషన్లో ఇచ్చారు. అసలు శారీ ఎక్సలెంట్గా ఉంది, నేను చెప్పడం కాదు. కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్స్ మనము ఎక్కువ ఓపెన్ చేయదు ఎందుకంటే రెడ్కు నేవీ బ్లూ అట్లా వస్తుంది కాబట్టి. ఇట్లా డార్క్ మెరూన్ తక్కువ ఉపడుతుంది మనకి. ఇదొకటి పింక్ వస్తుంది, పింక్కు నేవీ బ్లూ వచ్చింది. ఇది బచ్చల పళ్ళ కలర్ అంటాం చూడండి, దానికి నేవీ బ్లూ కలరు మనకు ఫ్రిల్స్ వచ్చాయి. సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక 3-2 ఐటమ్స్ మీకు చూపించాను. ఈ కాంబినేషన్స్ కానీ మా శారీస్ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.